Thank you.
ప్రతి సంవత్సరం ఇది 2006 డిసెంబర్ 9వ తారీఖున ఈ దేవాలయాల్లో చక్కగా స్వామివారి యొక్క విగ్రహ స్థాపన జరిగి అది మొదలుకొని 2013 సంవత్సరం వరకు ప్రతి మంగళవారం కూడా విడవకుండా 41 హనుమాన్ చాలీసా పారాయణం జరుపుతూ 2013 నుంచి మరలా 2019 సంవత్సరం వరకు కూడాను అనివార్య కారణాల వల్ల ఇక్కడ భజన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి స్వామివారు ఎందుకో ఆ సంకల్పాన్ని చెయ్యనివ్వలేదు. మరలా ఆ స్వామివారు ఒక భక్తుడిలో జరగడం నేనున్నాను అంటూ గత 4 వారాలుగా మన దేవాలయంలో ప్రతి శనివారం రోజున సాయంకాల సమయంలో హనుమాన్ చాలీసా భజనా బృందం చేత శ్రీనివాస్ గారు చక్కగా వారి యొక్క భజనా బృందంతో ప్రతి వారము కూడా మన దేవాలయంలో హనుమాన్ చాలీసా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అలాగే ఈ ఆలయ స్థాపన జరిగిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ నవమిలు రామ కళ్యాణం జగత్ కళ్యాణం అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి కోసల దేశాధిపతి అయినటువంటి మరి అందరూ ఈరోజు ఎంతో మహానుభావులు ఒక నామ యొక్క సంకీర్తనని అమృతాన్ని ఆస్వాదించి మనకి ఇక్కడ అందించారు. అదేవిధంగా ఈ దేవాలయంలో హనుమాన్ చాలీస యొక్క పారాయణము ప్రతి మంగళవారము 11 పర్యాయములు శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో అయ్యగారి యొక్క సహకారంతో అద్భుతంగా శనివారం రోజు కార్యక్రమం జరుగుతుంది. మరి హనుమాన్ చాలీస విశిష్ట ఏమిటంటే తులసీదాస్ గారు మరి 40 సౌపాయాల రూపంలో ఆయన యొక్క గుణగణాలని మనకి అందించారు. ఈ యొక్క 40 సౌపాయాలు కూడా అద్భుతమైన మహామంత్రాలు. భగవంతుడు ఏది కావాలని అడిగినా సరే వెంటనే ఇచ్చేటువంటి దయామయుడు మరి ఆంజనేయ స్వామి వారు, అభయ ఆంజనేయ స్వామి వారు. మరి ఈ యొక్క 40 సౌపాయాల్లోనే మనం ఏం కోరుకున్నా ఏది కావాలన్నా సరే ఇచ్చేటువంటి మహామంత్రాలు తులసీదాస్ గారు మనకు అందించారు. ఈ యొక్క కలియుగంలో తరుణోపాయం ఏమిటంటే హనుమాన్ చాలీస పారాయణము సర్వనామ సంకీర్తన కార్యక్రమం. సంకీర్తనకి అటువంటి గొప్ప శక్తి ఉంది కాబట్టి ఈ రోజు మనకి మహానుభావులు అందించిన ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహణ చేసుకుంటున్నాము. మరి భక్త మాసేలందరూ కూడా విడివిడిగా ఇక దేవాలయానికి విచ్చేసి ఎక్కడెక్కడ దగ్గర దేవాలయం దగ్గర కూడా విచ్చేసి భగవన్నామ సంకీర్తనలో పాల్గొని మా స్వామి గారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి మా యొక్క భక్త మండలి తరఫున శ్రీనివాస గారు అన్న గారి తరఫున అయ్యగారి యొక్క తరఫున మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.